సంసులకు సూతిర్లకు అమాలీ ఛార్జీలకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలకు అవన్నీ కూడా ఐకేపీ సెంటర్ల ద్వారా ఏర్పాటు చేస్తూ మిల్లర్స్ కి ధాన్యం ఇచ్చి రైతులను కాపాడడం జరిగింది అందుకే దేశం లెక్కలేని విధంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కూడా రైతులకు గిట్టుబాటు ధర రావడం జరిగింది 2014 వచ్చి తెలంగాణ ఏర్పడ్డది ఇక్కడే కథ మొదలైనది దీంట్లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రైస్ మిల్లర్స్ తోటి కుమ్ముక్కైపోయి కొత్త నాటకానికి తెరదీసినాడు దోపిడికి ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు పందికొక్కులాగా తిని బలిచి ఇవల గజదొంగల్లాగా మండు టెండలో ఏసీలు పెట్టుకొని ఆంధ్ర భవనంలో బక్క మేసి హిందీలో భాషణ చెప్తూ చంద్రశేఖరరావు చేస్తున్న ఒక ద్రోహాన్ని గజదొంగని ఒక నిజ స్వరూపాన్ని తెలంగాణ రైతులకు వివరించాల్సిన అవసరం ఉన్నది దీనిపైన మిత్రులు సుదీర్ఘంగా చెప్తారు నేను కొంత రాజకీయ కోణంగా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఇతను చేస్తున్న దోపిడి ఏ విధంగా అయితే చంద్రశేఖరరావు యొక్క ప్రభుత్వం రైతులను ఎట్లా మోసం చేస్తుందనేది మిల్లర్స్ తో కుమ్ముక్కైపోయి ఇతను చెప్తున్న గత రవి పంటలోనే ఇప్పటివరకు కేంద్రం ఇవ్వాల్సిన 13 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వాలి ఇప్పటిదాకా రా రైస్ ఇవ్వాల్సి ఉంది అది 20 లక్షల మెట్రిక్ టన్నుల వరకు అవుతుంది పత్రికల దృష్టం మన పార్లమెంట్ లో దృష్టం మంత్రి పీయూష్ గోయల్ గారు తెలంగాణ ప్రభుత్వం ఎఫ్సిఐ కి ఇవ్వాల్సిన బియ్యం ఇప్పటిదాకా ఇవ్వలే రైస్ మిల్లర్స్ తోటి కూడా అక్కడ రైస్ లేకుండా కనబడట్లేదని చెప్పి పత్రికలు వస్తున్నాయి కొన్ని వేల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవర అదే మిర్యాలగూడకు వచ్చినప్పుడు పార్ పాయిల్డ్ దాన్ని స్టీమ్ రైస్ కొని మార్చుకొని రైస్ మిల్లర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఉత్తర తెలంగాణ ముఖ్యంగా వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఈ జిల్లాల్లో ముఖ్యంగా రైతులు నష్టపోతా ఉన్నారు ఎట్లా జరుగుతుందంటే 3 నుంచి 4-5 వందల తక్కువగా రైస్ మిల్లర్స్ రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వకుండా రైతులను కొల్లగొడుతూ రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ నాయకులకు పరోక్షంగా డబ్బులు చెల్లిస్తూ ఒక ఎకరానికి ఇంచుమించు 7500 నుంచి 10000 వరకు నష్టం జరుగుతూ ఉన్నది ఇతను ఇచ్చే బోడి 5000 రూపాయల రైతులకి రైతులు ప్రశ్నించకుండా ఉండడానికి కొరకు బెల్ట్ షాపులు మద్యం షాపులు తెరిచి కష్టించి పండించిన రంటని పంటని రైతుతో దోచుకుంటూ మద్యం దాగిచ్చి పండబెడతా ఉన్నాడు ఇది పక్కా మోసం దీనిపైన పూర్తి వివరాలతోటి గవర్నర్ సమయం అడగడం జరిగింది గవర్నర్ గారు భద్రాచలం ఉండడం తోటి 13వ తారీఖు రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీకి సమయం ఇచ్చిన జరిగింది పూర్తి వివరాలతో ఏ విధంగా దోపిడీ జరుగుతుందనేది 2014 నుంచి వివరిస్తాం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే దీనిపైన సీబీఐ విచారణ జరపాలి నిజంగానే చంద్రశేఖర్ రావుకి ఇవాల చిత్తశుద్ధి ఉంటే ఈ యాసంగిలో నూకలతోటి మిత్రులు వివరిస్తారు ఏ విధంగా పంట ఎంత వస్తుంది అనేది కాలి 715 ఇంచుమించు 1500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంచుకుంటే సరిపోతుంది అది చేయకుండా అందులో ఇంకా నూకలు అమ్ముకుంటే 50% వస్తుంది 4-5 వందల కోట్లే అవుతుంది కానీ అధికారంలో ఉన్న ఈ దరిద్రులు అటు కేంద్ర ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వమేమో హైదరాబాద్ లో ధర్నా చేస్తా ఉంది హైదరాబాద్ నుంచి వెళ్ళి ఢిల్లీలో చంద్రశేఖరరావు ధర్నా మీద వస్తున్నాడు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వీళ్ళే కదా సమస్య పరిష్కారం చేయాల్సింది రైతు సమస్యల్ని కొనుగోలు వీలు కదా పరిష్కరించాల్సింది పరిష్కరించడం పక్కన పెడుతూ రైతులకు పంగనామాలు పెడుతూ ఈ దరిద్ర కుటుంబాలు రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు ముఖ్యంగా చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రభుత్వం ఫెసిలిటేటర్ గా బాధ్యత ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం పైన కొనుగోలు చేయకుండా 4 లక్షల కోట్ల వరకు అప్పులు చేస్తున్నాడు దాసశ్రవణ్ గారు వివరిస్తారు ఏ విధంగా ఇరిగేషన్ దాంట్లో జరిగిందనేది ఈ 20, 21, 22 సంవత్సరాలలో అత్యధిక పంట వచ్చినప్పుడు ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్న దేశంగా ఎదిగినది వియత్నాం థాయిలాండ్ కిందికి వెళ్ళిపోయినాయి ఇట్లాంటి సమయంలో ఎక్స్పోర్ట్ అవకాశాలు ఉండి కూడా దరిద్ర ముఖ్యమంత్రి తెలంగాణ రైతుల పాలిట ఒక శాపంగా మారి తెచ్చుకున్న సాధించుకుని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటా ఉన్నాడు ఈ కల్వకుంట్ల కుటుంబ దోపిడి మిల్లర్తో కుమ్ముక్కైపోయి వేల కోట్లు దోచుకుంటూ రైతులకి ఇతను ఉచితంగా ఇస్తున్నన్న రైతు బంధు పథకం పరోక్షంగా రైతుల నుంచి 5000 ఇస్తూ 10000 కొల్లగొడతా ఉన్నాడు ఇది ప్రతి రైతులకి మీ ద్వారా రైతులకు తెలంగాణ ప్రజలకు వివరిస్తూ
కాంగ్రెస్ పార్టీకు కార్యచరణ రూపొందిస్తా ఉంది. దీనికి దేశ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాబోతా ఉన్నారు. ఇది రైతు బందే కాకుండా రుణమాఫీ ప్రతి దాంట్లో ధాన్యం విత్తనాలలో దోపిడీ వీటన్నిటిని ఒక సమగ్రంగా రైతుల యొక్క దోపిడీని వివరిస్తూ ముఖ్యంగా ధాన్య సేకరణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పరిష్కరించాల్సిన ఈ సమస్యని ఇటు కేంద్రంలో రాష్ట్రంలో ధర్నాల పేరుతో దగా చేస్తూ మోసం చేస్తున్న ఈ మోసగాళ్లకు మోసగాడిన చంద్రశేఖర్ రావు యొక్క నిజ స్వరూపం బయటపెట్టాల్సిన అవసరం ఉన్నది. దీనిపైన కాంగ్రెస్ పార్టీ పూర్తి కార్యచరణ తీసుకుంటూ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు విజ్ఞప్తి మీ ద్వారా ఇది ప్రజలకు ముఖ్యంగా రైతులకు వివరిస్తూ ఏ విధంగా మిల్లర్స్ తోటి కుమ్ముక్కైపోయి చంద్రశేఖర్ రావు ఢిల్లీలో పక్కా దాగి పంగనామాలు పెడుతూ డ్రామాలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ హిందీ భాష మాట్లాడి జాతీయ నాయకుడు అనుకుంటా ఉన్నాడు. చంద్రశేఖర్ నిజ స్వరూపం కల్వకుంట్ల కుటుంబం యొక్క అవినీతి ప్రజలకు వివరిస్తూ రైతులనే ముఖ్యంగా కోరుతా ఉన్నాం. ఇది గమనించండి, మీరు ప్రతి ఎకరానికి నష్టపోతా ఉన్నారు. 13 లక్షల కౌలు రైతులకు పైసా రావట్లే, రైతు బంధు రావట్లే. రాకపోవడమే గాక తను పండించిన పంటలో కూడా ఈ దరిద్రుడు 7,000 నుంచి 10,000 నుంచి కొలగొడతా ఉన్నాడు. కాబట్టి దీనిపైన కాంగ్రెస్ పార్టీతో కలిసి రండి, ఈ పోరాటం సిద్ధమవుతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.